ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవ, మహాగణుడా, మహోన్నతుడా, నిత్యవాసైన తండ్రి, మరొకసారి మీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాము. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఉదయకాల సమయం నుండి మీరు మా మధ్యన ఉండి నాయన మీ ఆత్మకార్యం జరిగిస్తూ మీరు నడిపిస్తూ ఉన్నారని బట్టి మీ వందనములు. మరొక తరుణాన్ని మీరు మాకు దయచేసినారు, మీ కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మంచి పోరాటము పోరాడి తిని నా బరువు కడముట్టించి తిని అని విశ్వాసమును కాపాడుకుంటుందని పౌలు ఏదైనా మాట్లాడుతూ ఉన్నాడు. మేమందరం కూడా అతి దర్శనమును కలిగి మీ సన్నిధానంలో మంచి పోరాటంతో పోరాడుతూ నాయన ప్రార్థనలోనే మీతో పోరాడుతూ మనుషులతో కాకుండానైనా మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని నిలబడిన దాసుని మరొకసారి జ్ఞాపకం చేసుకొని మీ ఆత్మ సత్యాలను దయచేయండి. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. మా సండే స్కూల్ టైంలో మా మందిరంలో వారందరూ హైదరాబాద్ వెళ్ళొచ్చిన తర్వాత బక్సింగ్ గారి గురించి ఒక పూట మాట్లాడేవాళ్ళు, దాని గురించే అందరినీ సమకూర్చి. అంటే ఆ దినాలలో హైదరాబాద్ వెళ్ళొచ్చిన తర్వాత బక్సింగ్ గారి గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి ఎక్కువగా చెబుతూ ఉండేవాళ్ళు. బాగా గుర్తు మాకు, ఆయన చూడటానికి మేము చాలా ప్రయత్నం చేశాము. కొంతమంది వెళ్ళిన వాళ్ళు మాట్లాడి చెప్తూ ఆయన చూడటానికి చాలా ప్రయత్నం చేసేవాళ్ళం మేము. ఆయన వస్తుంటే చూడాలని అక్కడున్న స్థలంలో ఆయన దాటేటప్పుడు మేము చూసే ఉన్నాము. ఆయన మోకాల చిప్పలు నల్లగా ఉండేవట. మనిషి ఏమో చాలా ఎరుపుగా ఉంటాడు కాబట్టి ఆ మోకాలు దగ్గర అసలు చాలా నల్లగాను గిలక కట్టిపోయేవి. అసలు అది చూస్తే చాలా ఆశ్చర్యపోయేవాళ్ళము. నేను ఎందుకు అలా వస్తాయి అని అంటే మనందరికీ తెలుసు, ఆయన మోకాల మీద ఉండేటువంటి ప్రార్థన, ప్రతిదీ కూడా ప్రార్థనతోనే సాధించేవాడు. అంటే తనకు తెలిసినటువంటి ఆయుధం ఏమిటి అని అంటే దేవునితో ప్రార్థనలో పోరాటము. ఇంక తన గురించి చెప్పేటువంటి స్థాయి కాదు, కానీ అసలు ఆ బయోగ్రఫీ చదివినా తన గురించి తెలుసుకున్నా కొన్ని విషయాలు చాలా అద్భుతముగా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి సంఘటన కూడా ఆయన విషయంలో జరిగినటువంటి కొన్ని అద్భుతాలు, ఇక్కడ జరిగినటువంటి సంఘటనలు కొన్ని బేరీజ్ వేసుకుంటే నిజముగా అటువంటి ప్రార్థనా ఫలితమే ఈరోజు పరిచర్య అని ఆశ్చర్యమేస్తుంది. దేవునితో పోరాటము అనేది ఒక ప్రార్థనలతోనే మనం సాధించగలమని మిగిలినవి ఏవి కూడా మనము ఆలోచించకూడదు. ఇక్కడ నేను హోషేయ ఒక మాట చదివాను. ఇందులో 5:15 వారు మనస్సు త్రిప్పుకొని నన్ను వెతుకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును, తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగా వెతుకుదురు. మన సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం. హోషేయ గ్రంథంలో హోషేయతో దేవుడు మాట్లాడి ప్రజలతో కొన్ని విషయాలు చెప్పమన్నప్పుడు ఇక్కడ జరిగిన సంఘటన చూసుకొని మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ 3 సందర్భాలలో దేవుడు ప్రజలతో మాట్లాడుతున్నాడు. దేవుడు కూడా అలిగి వెళ్ళిపోతాడు. ఇది 3వది, నేను చదివిన మాట అదే. వారు శీఘ్రముగా వెతుకు వరకు నేను నా స్థలమునకు తిరిగి నా స్థలమునకు వెళ్ళిపోదును. దేవుడు మొట్టమొదటి హెచ్చరిక వాళ్ళకి ఇచ్చింది ఏమిటంటే, నేను ఎఫ్రాయిముకు, అక్కడ ఒక మాట ఉన్నది,
చిమ్మట పురుగు వలెను యూదావారికి వత్స పురుగు వలెను నేను ఉంటాను అని అన్నాడు. చిమ్మట పురుగు అని అంటే అది ఎక్కడో బట్టల్లో ఉంటుంది, కొంచెం తినేస్తూ ఉంటుంది, దానివల్ల పెద్ద నష్టం లేదు. షెల్ఫ్లో ఏమైనా బట్టలు పెట్టామనుకోండి, చిమ్మట ఏం చేస్తుందంటే కొంచెం తినివేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అంటే దేవుడు ఆ విధంగా ఉంటానని ఇశ్రాయేల్ ప్రజలతో చెప్పాడు. రెండవ సందర్భంలో నేను ఎఫ్రాయిముకు సింహము వలెను యూదావారికి కొదమ సింహము వలెను ఉంటాను అని అన్నాడు దేవుడు. సింహాన్ని చూస్తే మనం తట్టుకోలేము, అంటే దేవుడు కొంచెం డోస్ ఎక్కువ పెంచాడు. మొట్టమొదటిదేమో చిమ్మట పురుగ్గా ఉంటానన్నాడు, మాట వినకపోతే రెండవదిగా కొదమ సింహంలాగా ఉంటాడంట, ఈ మూడవది అసలు తట్టుకోలేము మనం. ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలకి భయం చెప్పేటప్పుడు మొట్టమొదటిగా గట్టిగా మాట్లాడి వారిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. మాట వినలేదనుకోండి నెక్స్ట్ స్టెప్కి ఏమెళ్తారంటే కొడతారు వాళ్ళని, రెండు దెబ్బలు కొడతారు. మూడో స్టెప్ ఏంటో తెలుసా? మాట్లాడటం మానేస్తారు. ఇది చాలా భయంకరమైనటువంటి పనిష్మెంట్. మూడవది మాట్లాడకుండా ఉంటారు సైలెంట్గా. మనం నాలుగు రోజులు చూస్తాం మన అమ్మ మా నాన్న మాట్లాడకపోతే మనం చూసి 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 బతిలాడుకోవడం ప్రారంభిస్తాం, తట్టుకోలేము. వారైనంతే మనమైనంతే. దేవుడు కూడా మూడవ పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఇక్కడ సరే వీళ్ళు ఇలానే ఉన్నారు, నా స్థలానికి నేను తిరిగి వెళ్ళిపోతాను అని నిర్ణయించుకున్నాడు. మరలా వీరికి ఏమొస్తుందని దేవుడు అనుకుంటున్నాడు? వీరు దురవస్థ కలిగినప్పుడు శీఘ్రముగా నన్ను వారు వెతకడానికి ప్రయత్నం చేస్తారు, అప్పుడు వస్తాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. అంత పరిస్థితి అవసరము లేదు. దేవుడు అలిగి వెళ్ళిపోతే దేవుణ్ణి మరలా మనము బ్రతిమలాడుకొని దేవుణ్ణి మరలా మనము ఆశ్రయించకుండా ఉండలేము. కానీ ఆ పరిస్థితికి వెళ్లకుండా దేవునితో మనము ప్రార్థనలో పోరాటము అనేది, దేవుడు మనతోనే ఉంటాడు. దావీదు చేసిన పని అదే. నేను ఇందాక ఆ మాట మాట్లాడాను, దావీదుకు సమస్య వచ్చినప్పుడు నేరుగా మందిరానికి వెళ్ళేవాడు. ఆయన సాగిలపడి తను ప్రార్థించినటువంటి తీరు వర్ణనాతీతం. చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు, దావీదు కూడా తప్పు చేశాడు కదా, బత్షెబ విషయంలో తప్పు చేశాడు, దావీదునే క్షమించగలగా మనకేమైందిలే అని చాలామంది అనుకుంటుంటారు. కానీ దావీదులాగా ప్రార్థన చేశామా? దావీదులాగా క్షమాపణ అడిగామా? దావీదులాగా హృదయము ఘోషించేటట్లుగా దేవుడి ఎదుట నిలబడి ప్రార్థనలో గడిపామా? ఆయనకొచ్చినటువంటి కష్టాలన్నీ చెప్పుకొని వీటన్నిటినీ దేవుని యొక్క ఆలయములో దేవుడు నా ప్రార్థనను ఆలకించాడు, దేవుడు తన ఆలయములో నా ప్రార్థనను అంగీకరించాడు అని చెప్తా ఉన్నాడు. ప్రార్థనలో పోరాటం అనేది విజయం వైపుకు వెళుతుంది అనే దానికి ఒక నిదర్శన చెప్పబోతూ ఉన్నాను. ఎలీషా ప్రార్థన చేశాడు, అద్భుతమైనటువంటి ఆ సంఘటన నుండి ప్రజలను దేవుడు తప్పించాడు. హన్నా ప్రార్థన చేసింది, ఏలి అన్నాను చూసి హేళన చేశాడు, నువ్వు మత్తురాలివిగా ఉన్నావు, నీ పరిస్థితి ఏమిటి అని అన్నా కానీ ఆమె సిగ్గుపడలేదు. హన్నాని దేవుడు కరుణించాడు, హన్నా ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రార్థనలో పోరాడి విజయం సాధించినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ స్థాయిలో మనం ఉన్నాము అని అంటే ఆ రోజు దైవజనులు వారు కట్టినటువంటి ప్రార్థన ఫలితమే. ఆ రోజు ఆ బయోగ్రఫీ చదువుతున్నప్పుడు కానీ ఇక్కడున్న ఒక కాంటెక్స్ట్ చూస్తే ఈ రెండింటికి చాలా దగ్గర సంబంధం ఉన్నది.
ఇదే అక్కడ జరిగిందేమో అని అనుకుంటున్నాను నేను. ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి. ఎఫఫ్రా చాలా యవ్వనస్తుడు. ఈ ఎఫఫ్రా ప్రార్థనలో దేవునితో పోరాడుతున్నాను, మీకోసము మీ వ్యక్తిగతముగా సంఘము గురించి నేను పోరాడుతూ ఉన్నాను అని చెప్తాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏలియా ఆత్మ కొనిపోబడిన తరువాత ఇప్పుడు ఎలీషా వంతొచ్చింది. అందుకే ప్రభువారు ఇప్పుడు కూడా ఒక మాట అంటాడు శిష్యులతో మాట్లాడుతూ, మీరు లోకానికి ఉప్పై ఉండండి అని అంటాడు. మీరు లోకానికి ఉప్పై ఉండండి. ఉప్పు నిస్సారమైతే దేని వలన అది సారవంతమవుతుంది? అసలు ఉప్పే నిస్సారమైపోతే దేని వలన అది సారవంతమవుతుంది? మనం అండిలు అండిలు వండినా ఒక చిటికెడు ఉప్పు పడకపోతే అది అసలు ఎవరు తినరు, ఎవరు ముట్టుకోరు. ఎందుకు ఉప్పుగా ఉండమన్నారంటే ప్రతి దాంట్లోనూ దాని అవసరత ఉన్నది. ఇక్కడ కూడా ఏలియా కొనిపోబడిన తర్వాత ఎలీషా మరలా ఆ యోర్దాను దాటుకొని వచ్చేటప్పుడు ఆ ప్రజలందరూ ఎలీషా దగ్గరికి వస్తారు. అయ్యా ఇక్కడ నీళ్లు చాలా ఘోరమైపోయినాయి, ఈ నీటిని తాగితే గర్భిణీ వాళ్ళు కూడా చనిపోతూ ఉన్నారు, లోపల బిడ్డ చనిపోతూ ఉంది, చాలామంది అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు, దీన్ని ఏదో ఒకటి చెయ్యి అని చెప్పేసి ఎరుకో నీళ్లు పాడైపోయినాయి. అక్కడికి వచ్చిన తర్వాత ఎలీషా చెప్తాడు, ఒక కొత్త పాత్రను తీసుకొని రండి అని అంటాడు. ఆ కొత్త పాత్రలో కొంత ఉప్పు వేయండి అని అంటాడు. వేసి ఆ కలిపి ఆ నీళ్ళల్లో పోస్తే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, నేటి వరకు ఆ నీరు మంచిదాయను అని ఉంది. క్రొత్త పాత్ర, క్రొత్త నిబంధన, ఉప్పు ప్రభైనటువంటి యేసు క్రీస్తు వారు. పాడైపోయినటువంటి హృదయాన్ని బాగు చేసేటువంటి ఆయనే ఆ ఉప్పుగా మనలో ప్రవేశించి మనలో ఉన్నటువంటి చెడుతనమును పాపమును ఆయన తీసివేశాడు. ఎలీషా అద్భుతములు అక్కడ నుండి ప్రారంభమైనాయి. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. కానీ ఈ అద్భుతాలన్నీ కూడా ఎలీషాని చూస్తే ప్రార్థనా ఫలితమే. ఆయన ప్రార్థనలో పోరాట పట్టిమి ఎలా ఉంటుంది అని అంటే, ప్రార్థనలో కూర్చుంటే దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి సందర్భమే మనకు కనబడతా ఉన్నది. మనందరికీ తెలుసు ప్రార్థించడము అని అంటే మనము దేవునితో మాట్లాడటము అని. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడంటే ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథము మనము చదువుతూ ఉన్నామో వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. మనం మాట్లాడుతున్నాము అని అంటే మనం దేవునితో ప్రార్థనలో మనం మాట్లాడుతున్నాము. ప్రార్థన చేస్తూ ఉన్నామంటే దేవునితో మాట్లాడటమే. నువ్వు అడిగు వాటన్నిటినీ నువ్వు పొంది ఉన్నావని అడగవలెను. నాకు ఇది కావాలయ్యా, నాకు ఇది అవసరము, నాకు నువ్వు ఇవ్వగలవు అని దేవునితో మనము పోరాడితే ఖచ్చితముగా దేవుడు మనకు అది ఇస్తాడు. కొంత టైం పట్టొచ్చేమో. ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి అలాంటిది. ఇందా జ్ఞాపకం చేశాను, సంఘమంతా ప్రార్థన చేసినప్పుడు పేతురు యోహానులు చెర నుండి విడిపింపబడ్డారు. రండి, మొదటి రాజుల రెండు రాజుల గ్రంథము 6:8 అందరము కలిసి చదువుదాం. 2 రాజుల గ్రంథము 6:8 అందరము కలిసి చదువుకుందాం. సిరియా రాజు ఇశ్రాయేలీలతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలముందు మన దండుపేట ఉంచదమని చెప్పాను. చాలండి. ఇప్పుడు సిరియా రాజు
ఇస్రాయేల్ మీదకి యుద్ధానికి వెళ్తూ ఉన్నాడు. సిరియన్ల రాజు ఒక ఆలోచన చేస్తూ ఉన్నాడు, యుద్ధానికి వెళ్దాము ఇస్రాయేల్ ప్రజల మీద, వీరిని హింసించి వీరిని అంతము చేయాలనేటువంటి, బంధించాలనేటువంటి ఆలోచన సిరియా రాజుకి ఉంది. సరే, మన దండుపేట మొత్తం తీసుకువెళ్ళి ఒక స్థలంలో ఉంచుదాము వాళ్ళు ఉన్న చోట. వాళ్ళు ఎప్పుడైతే ఆ మార్గంలో నుంచి వస్తూ ఉంటారో ఇస్రాయేలీ సైన్యము, వారిని మనము చంపేద్దాము అనేటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది. ఈ ఆలోచన పుట్టిన ప్రతిసారి కూడా అది ఫెయిల్ అయిపోతూ వస్తూ ఉంటుంది. ఇస్రాయేల్ ప్రజలు ఇటువైపు వస్తున్నారని, సైన్యం వస్తున్నారని తెలిసి సిరియన్ రాజు అక్కడికి వెళ్ళి సైన్యాన్ని పెడతాడు, వీళ్ళు వస్తున్నారు చంపేయండి అని. ఆ దినము ఆ వైపుకి ఇస్రాయేల్ సైన్యము రాదు. తర్వాత మళ్ళీ ఆలోచన చేసి ఇంకొక స్థలాన్ని నిర్ణయం చేసుకొని ఈ స్థలం నుండి ఇస్రాయేల్ సైన్యం వస్తున్నారని తెలిసి మరలా తీసుకెళ్ళి వాళ్ళ సైన్యాన్ని అక్కడ పెడతారు. మరలా వీళ్ళు వస్తున్నారు, వీరిని చంపేయండి అని. మరలా ఆ దినమంతా వారు వేచి ఉన్న తర్వాత ఆ వైపుకి ఇస్రాయేల్ సైన్యం రాదు. రాజు ఆలోచించడం మొదలు పెడతాడు, ఏంటి ప్రతిసారి మన సైన్యాన్ని తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నాము, అక్కడ పెట్టినటువంటి సైన్యమేమో వారు ఊరికనే నిల్చున్నారు, అటువైపు ఇస్రాయేల్ ప్రజలు సైన్యం ఎవరు రావటం లేదు, మనలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరో తీసుకువెళ్ళిపోయి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు, ఇక్కడ ఎవరో ఈ సిరియన్ సైన్యం ఉన్నది, మీరు ఇటు రావద్దు అని ఎవరో చెబుతున్నారు, మన వాళ్ళే చెబుతున్నారని రాజు అనుమానించి సిరియన్ రాజు అందరిని పిలుస్తాడు. పిలిచి అందరితో మాట్లాడుతూ ఉంటాడు, ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మీరేనా 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 అని అడుగుతూ ఉంటారు. మేమెవరము కాదు, మేమేమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని అంటారు. సరే, ఈ లోపల ఒక సైనికుడు వచ్చి చెప్తాడు, అయ్యా మన వాళ్ళు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం లేదు, కానీ ఇస్రాయేల్ రాజ్యంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఎలీషా అనేటువంటి ప్రవక్త ఉన్నాడు, అతను ఈ విషయాలన్నీ తెలుసుకొని ఇస్రాయేల్ రాజుకి తెలియజేస్తూ ఉన్నాడు అని చెప్తాడు. రాజు, అంతఃపురములో మనము నిర్ణయించినటువంటి విషయాలు ఎవరు చెప్పగలరు, అంతఃపురంలో మనం మాట్లాడుకున్నవి అక్కడ వరకే ఉంటాయి కదా, అసలు ఆ విషయాలు గ్రహింపుకు అతనికి లేదు, అది ఎలా తెలిసింది అనేటువంటి ఆలోచనకు వచ్చినప్పుడు అతను ప్రార్థన ద్వారా దేవుడు అతనితో మాట్లాడతాడంట. మనము మాట్లాడుకున్నటువంటి ప్రతి విషయం కూడా ఎలీషా ఆ ఇస్రాయేల్ రాజుకు తెలియజేస్తూ ఉన్నాడు అని చెప్పుకున్నాడు. అదేంటి అంత గొప్ప విషయమా, అయితే ఒక పని చేయండి, మీరు వెళ్ళి అసలు అతన్నే పట్టుకొని రండి అని అంటాడు. అవసరమైతే పట్టుకొని రండి, లేకపోతే చంపేయండి అక్కడే అని అంటాడు. సరే, ఈయన ఉన్నటువంటి స్థలంలో ఆ పైన మేడగది మీద ఉండి అతను తన పనివాడు ఇద్దరు కూడా అక్కడ ఉండి ఆ స్థలము ఆ మేడగది మీద ఉండి ప్రార్థన చేసుకుంటూ అక్కడే ఉంటా ఉన్నారు. సిరియా సైన్యం మొత్తం వస్తుంది ఆయన దగ్గరికి బంధించడానికి, తీసుకొని వెళ్ళిపోవటానికి. రండి ఆ మాట చదువుదాం, రెండవ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి రాజు అచ్చటెక్కి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గలగ సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదుము, ఆ దైవజనితో అనగా చాలండి. తనతో ఉన్నటువంటి పనివాడు పెందలకడ లేచాడు. ఆ తలుపు తీసిన వెంటనే అతను చూసిన దృశ్యం ఏంటంటే ఈ సిరియనల్ రాజు యొక్క సైన్యము గుర్రములు రథములు అన్నీ వచ్చి పట్టణం చుట్టుముట్టాయి. చూసి భయపడతాడు, అయ్యో నా ఏలినవాడా, ఇప్పుడు మనం ఏమి చేద్దాం, సిరియనల్ రాజు యొక్క దండు మన మీదకు వచ్చింది,
మనల్ని చంపవేస్తారేమోనని వాడు కంగారు పడతా చెప్తా ఉన్నాడు. అయ్యో మనం ఏం చేద్దాం ఇప్పుడని ఎలీషా ఏం చెప్తున్నాడో చూడండి 15వ వచనంలో. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి వచ్చి, నా ఏలినవాడా మనం ఏమి చేద్దామని దైవజన్ తనక. 16వ వచనము, అతడు భయపడవద్దు, మన పక్షముననున్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి. తర్వాత ఏందో చూడండి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా. చాలండి. ఇప్పుడు ఎలీషా ఇక్కడ రెండు మాటలు చెప్పాడు, వాని పక్షమున ఉన్నవారి కంటే కూడా మన పక్షమున ఉన్నవారు అధికులుగా ఉన్నారు అని అన్నాడు. అక్కడ ఉంది ఎవరు? వీళ్ళిద్దరే. ఎలీషా పనివాడు ఉన్నాడు, ఎలీషాతో ఒక మాట చెప్పాడు, వారి పక్షమున ఉన్నవారి కంటే మన పక్షమున ఉన్నవారు అధికులై ఉన్నారని చెప్పి దేవుని నామమున ప్రార్థన చేసి ప్రభువా వీడి కళ్ళు తెరవమని ప్రార్థన చేయగా. ఇక్కడ మనం ఒకసారి ఆలోచిస్తే వాడు చూసిందానే కదా చెప్పింది, అంటే వాడు కళ్ళు కనబడుతున్నాయి కదా, వాడు చూసినటువంటి ఆ దృశ్యాన్ని తీసుకొచ్చి ఎలీషాకు చెప్పాడు. చెప్పినటువంటి కారణము వెంటనే ఈయనేమో ప్రభువా వీడి కళ్ళు తెరవటానికి తెరువమని ప్రార్థన చేశాడంట ఎలీషా. అంతటా ప్రభువారు వెంటనే ఆ యెహోవా పనివాణిని, ఇప్పుడు చూడండి అక్కడ జరిగినటువంటి కాలం ఏంటంటే, ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు వెంటనే ఏం చేశాడు, యెహోవా ఆ పనివాణి కండ్లను తెరిచాడంట. పనివాణి కండ్లు తెరవగానే ఇప్పుడు వాడు చూడటం ప్రారంభించాడు. చూస్తే ఇప్పుడు వాడికి ఏం కనబడుతుంది, ఈ ఎలీషా చుట్టూ పర్వతములు రథములు గుర్రములు కలిగినటువంటి మహాసైన్యం కనబడతా ఉంది. వాడు మొట్టమొదట వీళ్ళిద్దరిని చూసి భయపడి ఆ సైన్యమును చూసి చెప్పినటువంటి సంగతి ఎలీషా ప్రార్థన చేసిన తర్వాత మరలా ఇప్పుడు చూశారు. అంటే వాడికి చూపు కనబడుతుంది కానీ వాడి మనోనేత్రాలు మూయబడ్డాయి, వాడి అంతరంగములో ఉన్నటువంటి మనోనేత్రము మూయబడి ఉన్నది, వాడి విశ్వాసము సన్నగిల్లిపోయినది. ఎప్పుడైతే ఎలీషా ప్రార్థన చేశాడో ప్రార్థన చేసిన వెంటనే దేవుడు వాని మనోనేత్రాలు తెరిచాడు. ఇప్పుడు చూసినప్పుడు వాని చుట్టూ మహాసైన్యం ఉన్నది. ఇదివరకు కనపడిందా? మొట్టమొదటగా వాడికి ఏమి కనపడలేదు. ఎలీషా చెప్పాడు, వారి పక్షమున కంటే కూడా మన పక్షమున ఉన్నవాడు అధికులై ఉన్నాడు. ఇప్పుడు చూశాడు, చుట్టూ చూస్తే ఎలీషా చుట్టూ మొత్తం దేవుని యొక్క సైన్యం ఉన్నది. ఆశ్చర్యపోయాడు, నాకు ఇందాక కనపడలేదు ఇప్పుడు కనపడతా ఉన్నాయి. దేవునితో ఉన్నటువంటి సహవాసములో ప్రార్థన మన మనోనేత్రాలు వెలిగించబడాలి. మనం ఎప్పుడు కూడా బాహ్యమైనటువంటి కనుదృష్టితో చూడటానికి ప్రయత్నం చేస్తామే కానీ అంతరంగములో నుండి చూడటానికి ప్రయత్నం చేయము. ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి బాహ్యంగా ఉన్నటువంటి కనుదృష్టితో మనం చూసి అర్థం చేసుకుంటామే కానీ అంతరంగములో ఉన్నటువంటి స్వభావాన్ని మనము ఎరగకుండా ఉంటాము. ఎప్పుడైతే ప్రార్థనలో అటువంటి సహవాసం ఉన్నదో, ఇప్పుడు ఆ పనివాడు చూసిన వెంటనే సైన్యములు రథములు గుర్రములు మొత్తము ఎలీషా చుట్టూ ఉన్నాయి. ఇప్పుడు ఆ సైన్యమట వారికంటే కూడా అధికముగా ఉన్నారు. ఇప్పుడు చూశారు, చూసిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం రండి. అదే 2వ రాసుల గ్రంథం 6వ అధ్యాయము 18వ వచనము, ఆదండు వారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తమని యెహోవాను వేడుకొనగా, ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చెప్పున వారిని అంధత్వముతో మొత్తెను. ఇప్పుడు ఇక్కడ రెండో సందర్భం ఉంది, ఆ సైన్యము వీరిని సమీపిస్తూ ఉంది. చూడండి,
ఇక్కడ ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే, పనివాడు చూసినప్పుడు సైన్యం కనపడింది, కానీ ఆ సైన్యం ఏమి పోరాడలేదు వాళ్ళతో. ఎలీషా ప్రార్థనే ఆ సైన్యము నుండి తప్పించింది. ఇప్పుడు వాళ్ళు సమీపించేటప్పుడు ఎలీషా ఒక మాట అంటున్నాడు, ఏమంటున్నాడు, మరలా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఇక్కడ చూడండి, ఇదేమన్నా ఇది మ్యాజిక్ కాదు. ఇక్కడ చూస్తే, ఇక్కడ కాంటెక్స్ట్ మొత్తం చూస్తే ఇది ఒక మ్యాజిక్ లాగా ఉంటుంది. ప్రార్థన చేసినప్పుడేమో కళ్ళు తెరవబడతాయి, ఒకసారి ప్రార్థన చేసినప్పుడేమో నేత్రాలు మూయబడతాయి, మరలా తెరవబడుతుంది, వారి హృదయం వెలిగించబడుతుంది. ఇక్కడ ఈ సందర్భం మొత్తం చూస్తే ఒకే ఒక ఫలితం ఏమిటి అని అంటే అది ప్రార్థన ఫలితమే. ఇప్పుడు వాళ్ళు సమీపించేటప్పుడు మరలా ప్రార్థన చేస్తున్నాడు ఎలీషా. ఏమని చేశాడంటే, ప్రభువా వీరికి అంధత్వము తీసుకొని రమ్మంటాడు. ఇప్పుడు ఇక్కడ రెండు రకాలైనటువంటి అర్థాలు మనం చేసుకోవచ్చు. అంటే మనిషిని చూసి గుర్తుపట్టట్లేదు, ఒకటి లోపల వాళ్ళకు ఉన్నటువంటి కాన్షియస్సు ఇతనా ఇతను కాదా అనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఉండి ఉండొచ్చు. ఏది ఏమైనా ప్రభువారు ఏం చేశారంటే వారికి అంధత్వాన్ని కలుగు చేశాడు. అంటే ఇప్పుడు చూసినప్పుడు గుర్తుపట్టట్లేదు వాళ్ళు, లేదు అసలు వారికి ఏమీ కనబడటం లేదు. మొట్టమొదటేమో కళ్ళు బాగా ఉన్నటువంటి వాడి గురించి ప్రార్థన చేస్తే వాడి మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఈ రెండో వాళ్ళు సమీపించేటప్పుడు వీడికి అంధత్వము కలుగు చేయమంటే ప్రభు వారికి అంధత్వాన్ని కలుగు చేశాడు. తర్వాత ఏం జరిగిందో చూడండి, 19వ వచనము. అప్పుడు ఎలీషా, ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు, మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెదుకువాని యుద్ధకు మిమ్మును తీసుకొని పోదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారికి వారిని, షోమ్రోను అంటే ఇస్రాయెల్ క్యాపిటల్, ఇస్రాయెల్ రాజ్యానికి క్యాపిటల్ సిటీ షోమ్రోను, అంటే అక్కడ రాజు ఉన్నాడు. ఈయన ఏం చేశాడు, అంధత్వంలో ఉన్నప్పుడు వీరితో మాట్లాడాడు, మీరు వెతుకుతున్నటువంటి వ్యక్తి ఇక్కడ లేడు, నేను మీకు చూపిస్తాను, మీరు నాతో వస్తే అనంటే వారందరూ వస్తూ ఉన్నారు, ఆయనతో పాటు వెళ్ళిపోయాడు. ఎక్కడికి తీసుకెళ్ళాడు, షోమ్రోను పట్టణంకి తీసుకెళ్ళి రాజు దగ్గర నుంచోబెట్టారు. మహాసైన్యము, వారు వెళ్ళేటువంటి మార్గము వారికి తెలియదా? వారు చూచి గ్రహింపలేనటువంటి పరిస్థితుల్లో దేవుడు వారిని తీసుకొచ్చాడు. వారు చంపడానికి యుద్ధానికి చేయటానికి వచ్చినటువంటి వారు ఒక ప్రార్థన చేసినటువంటి వ్యక్తి చెప్పినటువంటి మాటలను వారు నమ్మారు. నువ్వేంటి మాకు చెప్పేది, నువ్వు ఇక్కడే ఉన్నావని మాకు తెలుసు, నేను నిన్ను చంపడానికి ఇక్కడికి వచ్చామని అనలేదు. ఎలీషా చెప్పినటువంటి మాటకు తల ఊపి సరే వెళదాము, చూపించండి, మీతో వస్తాము అని అన్నారు. మహాసైన్యము పట్టుకొని వెళ్ళటానికి చంపడానికి వచ్చినటువంటి వారు ఒక వ్యక్తి మాట వినటం ఏంటి, ఆ వ్యక్తి నడిపించి తీసుకువెళ్ళినటువంటి ప్రదేశంలోకి వారందరూ కదిలి వెళ్ళటం ఏంటి. నేను ఎందుకు ఆ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభు యొక్క ఆశ్చర్యమైనటువంటి కార్యములు ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని చూపిస్తూ ఉన్నది. అక్కడ ప్రార్థనతోనే విజయం సాధించవచ్చు అనేటువంటి మాటలు చాలా స్పష్టముగా రాయబడి ఉన్నాయి. పనివాడేమో మనోనేత్రాలు వెలిగించబడకపోతే మనోనేత్రాలు వెలిగించమని ప్రార్థన చేశాడు. ఈ మహాసైన్యం వచ్చి చుట్టుముట్టి చంపడానికి వస్తే నేను కాదు, నేను వాడి ఉన్న చోటకి తీసుకెళ్తానంటే ఒక చెప్పినటువంటి వ్యక్తి వెంటనే అందరూ వెళ్ళిపోయినారు. ఇప్పుడు వెళ్ళిపోయి అందరినీ ఎక్కడి నుంచో పెట్టారంటే రాజు సముఖంలో, ఇస్రాయేలీల రాజు యొక్క సముఖంలో షోమ్రోను పట్టణమును తీసుకెళ్ళి అక్కడి నుంచో పెట్టారు. తర్వాత ఏం జరిగిందో చూడండి, 20వ వచనము. వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు, యెహోవా వీరు చూచినట్లు వీరి కండ్లను తెరువమని ప్రార్థన, మరలా ప్రార్థన చేశాడండి. ఇది మూడో ప్రార్థన, అవునా? ఇక్కడ మ్యాజిక్ అంతా ప్రార్థనతోనే జరుగుతుంది, ఇంకేమి లేదు.
ఆయన మెజీషియన్ ఏం కాదు, ఆయనకేమో గారడి విద్యలు తెలియవు, ఏదో ఇలా ఇలా అని ఇది కాగా అని అంటే అది జరగటం కానీ ఇది వద్దు అని అంటే జరగటం కానీ ఏమీ లేదు. మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు అంతే. మరలా ఏమన్నాడు ఇక్కడ, ప్రభువా వీరి కళ్ళు తెరువమని ప్రార్థన చేశారు. ఇప్పుడు వారి యొక్క నేత్రాలు వెలిగించబడ్డాయి. ఇప్పుడు చూస్తే వీళ్ళందరూ ఎక్కడున్నారు, రాజు ఎదురుగా నిలబడి ఉన్నారు అందరు సైన్యం మొత్తం. అసలు రాజు కోటలోకి వస్తే రాజు దగ్గర మహాసైన్యం ఉంటుంది, వాళ్ళందరూ చుట్టుముట్టారంటే ఎవరు ఎదురు తిరిగినటువంటి పరిస్థితి లేదు. ఇంకా వీళ్ళందరూ అనుకున్నారు మనం వచ్చి శత్రువు చేతిలోనే చిక్కాము అని అనుకున్నారు. దాని తర్వాత రాజు ఏమంటాడంటే ఎలీషాని ఎలీషాతో చెప్తాడు చంపుదామా అని అంటాడు. వీరిని ఇందరిని చంపేద్దామా అని అంటే ఎలీషా ఏం చెప్తాడు తెలుసా, చంపొద్దు అని అంటాడు. చంపకుండా మంచి మంచి భోజన పదార్థాలు వండండి, వీరికి తృప్తిగా భోజనం చేసి వెళ్ళిపోతారు వాళ్ళు అని చెప్తారు. రాజు అనుకొని ఉంటాడు శత్రువు చేతిలో చిక్కితే వాణ్ణెట్ట వదిలిపెడతాము అని. ఏం అవసరం లేదు రాజా, మంచి భోజనము చేయండి, ఆ భోజనము తిని వారు తృప్తిగా వెళ్ళిపోతారు. దాని తర్వాత చివరి వచనంలో ఒక మాట రాయబడి ఉంది చూడండి, 23వ వచనం చదవండి. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములను పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానునద్దకు పోయిరి. అప్పటి నుండి సిరియనుల దండువారు ఇశ్రాయేలీల దేశంలోనికి వచ్చుట మానివేసేశారు. ఒక మంచి భోజనంతో మానేశారండి, యుద్ధం చేయటం వల్ల కాదు. వారు తృప్తిగా భోజనం చేసి వాళ్ళ రాజు దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారో ఏమో, మేము వెళ్ళాము చిక్కాము వాళ్ళకి చంపలేదు, మంచి భోజనం పెట్టి పంపించారు. సామెతలో ఒక మాట ఉంది రండి, 25వ అధ్యాయం సామెతలు 21వ వచనము. నీ పగవాడు ఆకలి గొనిన ఎడల వానికి భోజనము పెట్టుము, దప్పిక కొనిన ఎడల వానికి దాహమిమ్ము. చదవండి. అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయుదు, యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిస్తాడు. పగవాడు దొరికితే వాణ్ణి వదిలిపెట్టి ఒక మంచి భోజనం పెట్టమంటున్నాడు ప్రభు. ఈ కాంటెక్స్ట్ చూస్తే నాకు అనిపిస్తుంది పక్షింగారికి కూడా దేవుడిచ్చినటువంటి ఆయుధం ఏంటంటే ప్రార్థనే. ఎవరితో ఏమి జగడం అవసరం లేదు, ఎవరితో ఎటువంటి అసమాధానం అవసరం లేదు. ఒక చిన్న ప్రార్థన జీవితాలను మార్చేసింది. ఇక్కడ జీవితం కాదు రాజ్యాన్నే మార్చేసింది. అంటే ఒక రాజ్యం వారు ఇంకొక రాజ్యం మీదకి దండెత్తడానికి వచ్చినప్పుడు ఎలీషా చేసినటువంటి ప్రార్థన వల్ల వారు ఇశ్రాయేలీల రాజ్యానికి రావటమే వాళ్ళు ఏం చేశారు, మానివేశారట. మళ్ళా వెళితే మనం నష్టపోతాము, వెళ్ళినా కానీ అనవసరమే, అక్కడికి వెళితే మళ్ళీ మంచి భోజనం పెట్టి పంపిస్తారని అనుకుంటారు. ఇక రావటమే మానేశారట వాళ్ళు. అంటే ఎలీషా చేసినటువంటి ప్రార్థన ఒకసారి మనోనేత్రాలు వెలిగించబడ్డాయి, మరోసారి మనోనేత్రాలు ముయ్యబడ్డాయి, మరలా ప్రార్థన చేసినప్పుడు మరలా వెలిగించబడ్డాయి. ఈ మొత్తం చూస్తే ఒకే ఒక కారణము, ఇప్పుడు ఆ పనివాడికి ఎందుకు సైన్యం కనపడిందని వాడికి ధైర్యం రావడానికి ముందు అక్కడ చూడండి, సైన్యం గురించి అక్కడ ఎందుకు రాసి పెట్టాడంటే ఆ పనివాడు చూచినప్పుడు అనబడి మనోనేత్రాలు వెలిగించబడ్డప్పుడు ఆ వెనుక ఉన్నటువంటి సైన్యం మొత్తం చూసి ముందు వాడు ధైర్యపడ్డాడు. ఏమని తెలుసా, అసలు వాళ్ళు వస్తే వీళ్ళే యుద్ధం చేస్తారని. ఈ యుద్ధమే ఎక్కువ, ఈ సైన్యమే ఎక్కువ ఉంది, ఒకవేళ వాళ్ళు మా మీదకి వచ్చినా కానీ వీరు యుద్ధం చేస్తారు, ఏమి పర్వాలేదు అని అనుకున్నాడు. నిజంగా అక్కడ సైన్యం లేదు. అంటే నీ మనోనేత్రముతో చూస్తే దేవుని యొక్క సైన్యము నీ వెనుక ఉన్నది అని మరిచిపోవు. అది ఒక ప్రార్థన ఫలితమే.
ఈనాడు సంఘముగా ప్రార్థించటం వలన ఏ శత్రువు కూడా దాని మీదకి రాడు. వాడిని ఎవరన్నా ప్రోత్సహించినా వెళ్ళటానికి సాహసం చేయడు. వీళ్ళలాగా శత్రువుని దేవుడు ప్రేమించమంటున్నాడు, పోరాడమని చెప్పటం లేదు. ఒకవేళ మన కనుదృష్టి పోరాటము అని అంటే అది ప్రార్థనలోనే పోరాడాలి. చివరిగా మన ఆలోచనలు, ఒకవేళ మన పాపం చేశాము అని అనిపిస్తే బలిపీఠపు కొమ్ములకు పట్టుకుంటే పాపము పోతుంది. ఇది పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి నానుడి. ఒక వ్యక్తి పాపము చేస్తే ఆ పాపాన్ని పరిహరించాలి అని అంటే వెళ్ళిపోయి బలిపీఠపు కొమ్ములకు, ఆ నాలుగు కొమ్ములు ఉంటాయి, ఆ కొమ్ములకు పట్టుకుంటే క్షమాపణ దొరికినట్లే. ఇక్కడ ఒక విషయం చెప్తాను. దావీదు కుమారుడైనటువంటి అదోనియా కూడా దావీదు కుమారుడే. ఆయన ఏం చేస్తాడు అంటే తను రాజుగా ప్రకటన చేసుకుంటాడు, తనంతట తానే రాజుగా ప్రకటన చేసుకొని ఈ ఇస్రాయెల్ రాజ్యాన్ని నేను పాలిస్తున్నాను అని అందరినీ, ప్రవక్తలను, వాళ్ళని, వీళ్ళని, పెద్దవాళ్ళందరినీ పోగు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సరే, బెచ్చబా ఏమో లోపల ఆలోచనిస్తూ ఉంటుంది, ఇదేంటి, దావీదు దేవుని ఎదుట ప్రమాణం చేశాడు, నా ఎదుట ప్రమాణం చేశాడు, ఇస్రాయెల్ రాజ్యానికి దావీదు తర్వాత సొలొమోనే రాజు అవ్వాలి కదా, సొలొమోన్ రాజు అవ్వకుండా ఈ అదోనియా తనంతట తానే ప్రకటించుకున్నాడు ఏంటి అని ఆలోచిస్తూ ఉంది. ఈమె నా తానుతో చెప్తుంది, ముందు ఏం చేయాలి, అదోనియా ఏమో ప్రకటించుకున్నాడు, మనం ఏం చేద్దాము అని అంటే నా తాను ఏం చెప్తాడంటే, నువ్వు వెళ్ళు దావీదు దగ్గరికి వెళ్ళి ముందు ఒక మాట అడుగు, గుర్తు చేయి, నేను కూడా నీవు మాట్లాడేటప్పుడే నేను వస్తాను అని అంటాడు. ఇది ఒక మంచి పనికి చేసినటువంటి సందర్భం. ఒకవైపేమో అదోనియా రాజుగా ఉంటాడు, ఇంకొక వైపేమో వీళ్ళందరూ కలవరపడతా ఉంటాడు. దావీదు తర్వాత సొలొమోను రాజు అవ్వాలి, మరి ఇతను ఎందుకు అయ్యాడు అని. ఇతను కూడా దావీదు కుమారుడే. అందుకని బెచ్చబా ఏం చేస్తుందంటే దావీదు దగ్గరికి వెళ్తుంది. దావీదు కూడా అవసాన కాలంలో ఉంటాడు, వెళ్ళిపోయి సాష్టాంగపడి, అయ్యా నా ఏలినవాడా, నీవు దేవుని ఎదుట నా ఎదుట ప్రమాణం చేసావు కదా, నీ తరువాత సొలొమోను రాజుగా ఉండాలి, మరి ఇక్కడ చూస్తేనేమో అదోనియా తనకు తనే ప్రకటన చేసుకుంటూ ఉన్నాడు అని. సరే, దావీదు ఏమంటాడంటే, నేను చెప్పిన మాటే జరుగుతుంది, ఈ రాజ్యానికి సొలొమోనే రాజుగా ఉంటాడు, నేను నియమిస్తానని ఆమెను పంపించి ముఖ్యులందరినీ పిలిచి దావీదు సొలొమోనుని రాజుగా ప్రకటన చేస్తాడు. ఇప్పుడు అదోనియా వైపు ఉన్నవారందరూ భయపడి, అది దేవుని యొక్క చిత్తము, దావీదు చేయటము కాదది. దేవుని యొక్క చిత్తము ఏమిటి అనంటే, దావీదుకి ఇచ్చినటువంటి దేవుని యొక్క వాగ్దానం ఏమిటి అనంటే, నీ గర్భములో నుండి వచ్చినటువంటి వాడే తరతరములు ఇశ్రాయేలీల రాజ్యాన్ని ఏలతాడు అని చెప్పాడు. దేవుడిచ్చినటువంటి వాగ్దానము నిలబెట్టుకున్నాడు అక్కడ. సరే, సొలొమోను రాజుగా ప్రకటన చేసిన తర్వాత అదోనియా వైపు ఉన్న వారందరూ భయపడి ఇటువైపుకి వచ్చేయటం మొదలు పెడతారు. సరే, ఆ కాంటెక్స్ట్లోకి నువ్వు వెళ్ళను, సందర్భం చెప్తున్నా. ఈ అందరు ఇటువైపు వచ్చేస్తాడు. అయితే ఇక్కడ ఒక సందర్భము నేను గమని చెప్తాను. ఈ అదోనియా అనేటువంటి అతను రాజ్యాన్ని ప్రకటించే ముందు మహాసైన్యం తీసుకొని వెళ్తాడు, గుర్రం మీద గుర్రాలను వేసుకొని ముందు ఒక 50 మందిని పట్టుకొని రాజ్యాన్ని ప్రకటన చేసుకుంటూ వెళ్ళిపోతాడు. సొలొమోనుని రాజుగా ప్రకటన చేసిన తర్వాత దావీదు ప్రవక్తలందరూ వచ్చి సొలొమోనుని తీసుకెళ్లినటువంటి విధానం ఏమిటంటే, గాడిద మీద ఎక్కించుకొని తీసుకెళ్తారు. గాడిద మీద ఎక్కినటువంటి వ్యక్తి వస్తున్నాడు అనంటే అది సమాధానము అనేటువంటిది అర్థము. గుర్రం మీద వస్తున్నటువంటి వ్యక్తి ఎందుకు వస్తున్నాడు అనంటే అది యుద్ధానికి వస్తున్నట్టుగా గుర్తు. ఈ రెండు సందర్భాలలో దేవుని యొక్క
చిత్తాన్ని కానీ మనం ఎరిగితే రాజుగా ప్రకటన చేసిన తర్వాత ఏమి ఆయనకేమి సైన్యం ఉంది కదా, వారితో పంపించవచ్చు కదా, ప్రవక్తలందరూ అభిషేకించి సొలొమోనుని ఆ గాడిద మీద కూర్చోబెట్టుకొని తీసుకొస్తూ ఉంటారు. ఎందుకంటే రాజుగా అభిషేకించడానికి, సింహాసనం మీద కూర్చోబెట్టడానికి యేసుక్రీస్తు ప్రభువారు కూడా గాడిద మీదనే తను వచ్చినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆ నిలోకములో సమాధానమును ఏర్పాటు చేసుకోవడానికే ఆయన వచ్చాడు. అందుకే ఆయనకి సమాధానకర్త అని పేరు. ఈ మొత్తంలో మనము గమనించినట్లయితే ఏదైనా సరే సమాధానము అనేటువంటి మాట రాజ్యాలనే కాదు వేటినైనా నిలబెట్టగలదు, ఒక విశ్వాసిని తన యాత్రా జీవితంలో నిలబెట్టగలదు అనేటువంటిది ఇక్కడ మనం చూసినటువంటి సందర్భము చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఈరోజు సారీ అనేటువంటి పదాన్ని క్రీస్తు ఎరిగినటువంటి మనము చెప్పడానికి ఎంత వెనుకాడతామో, ఇది చాలా విచారకరం. మీకు తెలుసా, కర్ణాటకలో బస్సులో వెళ్ళేటప్పుడు ఒక 15 సంవత్సరాల పిల్లవాడైనా ఒక 70 సంవత్సరాల వృద్ధుడికి కాలు తగలనివ్వండి, ఆ వృద్ధుడు ఏం చేస్తాడో తెలుసా, ఆ బాలుడి కాలు పట్టుకొని ఇలా అనుకొని సారీ అంటాడు. వాడు కాదు సారీ చెప్పేది, పెద్దవాళ్ళు చెప్తారు. ఇప్పటికి కూడా ఉంది కర్ణాటకలో అదే ట్రెండ్. అతని ఏజ్ ఏమో 70 సంవత్సరంలో, ఇక్కడేమో 15 సంవత్సరాలు. ఇంత వాక్యమును ఎరిగి, ఇంత ఆలోచన కలిగి, ఇంత ప్రార్థన సహవాసంలో ఉండి మన పక్కన వ్యక్తిని మనము ప్రేమించలేమా? సమాధాన పడటానికి ఎందుకు మనము వెనుకాడుతూ ఉన్నాం? శత్రువు వస్తాడు, వాడికి చాలా దారులు ఉంటాయి. మనకున్నటువంటి దారి ఒకటే ఒక దారి, ప్రార్థనా దారి. సంఘం మొత్తం ప్రార్థిస్తే జరిగేటువంటి సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ప్రార్థనలో ఉన్నటువంటి పోరాటము. ఇప్పుడు అదోనియా ఏం చేస్తాడంటే, సొలొమోను రాజుగా ప్రకటించిన తర్వాత భయపడి ఇక నన్ను చంపుతారు అని వచ్చి ఆ బలిపీఠపు కొమ్ములకు గట్టిగా పట్టుకుంటాడు. సొలొమోను పట్టాభిషేకం చేసేటప్పుడు ఆ బలిపీఠం దగ్గర వచ్చి ఆ బలిపీఠపు కొమ్ములను పట్టుకుంటాడు. బలిపీఠపు కొమ్ములు దేనికి సాదృశ్యం అంటే క్షమాపణకు సాదృశ్యము. ఈరోజు ఆ బలిపీఠము దేవుని యొక్క బల్ల. ఒకవేళ మనల్ని మనం సరిచేసుకోవాలి అని అంటే మనకి ఇచ్చినటువంటి దేవుడు అవకాశం ఏంటంటే అక్కడికి వచ్చి దేవుని క్షమాపణ అడిగితే చాలు. ప్రార్థనలో ఎలీషా ఇశ్రాయేలు రాజ్యాన్ని నిలబెట్టాడు. ఇక శత్రువు ఎప్పటికీ కూడా ఆ రాజ్యంలోనికి రావటానికి వాళ్ళు అసలు ధైర్యము చేయలేదు, వారు మానుకున్నటువంటి సందర్భం మనం చూసాం. దేవునితో మనము పోరాటము చేయకుండా మన పోరాటము మంచి పోరాటమై అది ప్రార్థనలో పోరాటమైతే దేవుడు మనకు గొప్ప విజయాన్ని ఇస్తాడు. అందుకే పేతురు యోహాను కూడా ఈ నామమునే మేము ప్రకటిస్తాము, ఎందుకంటే అప్పటికి 2 వార్నింగ్స్ అయిపోయినాయి. వాళ్ళు మీకు చెప్పలేదా ఈ నామమును మీరు ప్రకటన చేయొద్దు అని? వాళ్ళు వెనక్కి వెళ్ళలేదు, కొడా దెబ్బలు కొట్టించుకున్నారు. అయినా కానీ ఈ నామమునే మేము భయపడవలను కదా. ఈరోజు ఎవరిని చూసి మనం భయపడుతున్నాము అని అంటే మనుషులను చూసి, దేవుని చూసి కాదు. దేవుడు కనపడటం లేదు కదా. ఎలీషాగా ప్రార్థన చేసినప్పుడు ముందుగా వాడికి కూడా కనపడలేదు సైన్యము. ఈరోజు ప్రార్థన ఇచ్చేటువంటి శక్తి అలాంటిది. శత్రువు మన దగ్గరికి రాకుండా ఆపగలిగేటువంటిది ప్రార్థన. అందుకే ఆయన క్రీస్తు అనేటువంటి నామమును ఎరిగిన వాడు ఎవడు కూడా సిగ్గుపడడు. ఈ నామమును ఎరిగినందుకు మనము ఇంకా తల ఎత్తుకొని సమాజంలో ఉండాలి, కానీ ఎవరిని చూసి కూడా సిగ్గుపడవలసినటువంటి అవసరత లేదని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు.
తలను వంచండి, కళ్ళు మూయండి, మాట్లాడకుండా వాక్యం యొక్క వెలుగులో మనల్ని మనం పరీక్ష చేసుకొని ప్రభుకు అప్పచెప్పుకుంటాం. ప్రార్థన యొక్క లేపిని బట్టి ఎన్నో నష్టాలు పొందుతాం. శత్రు ఎన్నో విధానములో పోరాడతాడు. మనం పోరాడి విజయం సాధించేటువంటి రహస్యం ప్రార్థనే. శత్రువులు వచ్చినప్పుడు ఎలీషా ఉపయోగించినటువంటి ఆయుధం ప్రార్థనే. కనుక మన యొక్క ప్రార్థన జీవితంలో ఎంత బలహీనమైనటువంటి వారుగా ఉన్నామో గ్రహించి గుర్తించి మన యొక్క ప్రార్థన జీవితాన్ని మనం నూతనపరుచుకుందాం, ప్రభుకు ప్రతిష్ఠించుకుందాం. ప్రభు ప్రార్థించేటువంటి మోకాళ్ళు దయచేయండి, నా యొక్క మోకాళ్ళను బలపరచము అని ప్రభుకు అప్పచెప్పుకుంటాం. ఎన్ని సమస్యలైనా, శత్రు యొక్క పోరాటమైనా ప్రార్థన ద్వారానే మనం విజయాన్ని పొందగలుగుతాం. కనుక ప్రభుకు అప్పచెప్పుకొని ప్రార్థన చేస్తాం. ప్రియ పర్లోక తండ్రి, మహారక్షణ యేసునామములో స్తోత్రాలు. మీ జీవం కలిగినటువంటి వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. మా పితరులైనటువంటి వారు ప్రార్థన ద్వారా వారి యొక్క సమస్యలను పరిష్కారం చేసుకున్నారు. రాజ్యంలో వచ్చినటువంటి యుద్ధం చేసేదానికి వచ్చినటువంటి శత్రువులను ప్రార్థన ద్వారా ఎలాగో జయించగలిగినారు.